Hello? Excuse me? ఇది మా సీట్ అందరికంటే ముందు వచ్చి కర్చీఫ్ వేశాను సార్ ఇది నా సీట్ కర్చీఫా ఏది మీ బోర్డింగ్ పాస్ ఓసారి చూపించండి ఆల్రెడీ కండక్టర్ చూసే పంపించాడు సార్ కండక్టరా ఏమండే ఇది ఎర్ర బస్సు కాదు ఎయిర్ బస్సు ఏదైతే ఉంది సార్ ఇది బస్సేగా అయినా ఎన్ని సీట్లు ఖాళీగా ఉండగా నా సీట్ కావాల్సి వచ్చిందా మీకు ఆ సీట్లో కూర్చోండి సార్ ఆ సీట్లో కూర్చోండి ఎందుకండి ఇరికిరిగ్గా కూర్చోటం Happy birthday to you. Ladies and gentlemen, welcome to flight number 198 to Kuala Lumpur. Please fasten seat belts. Sir, please fasten your seat belt. Sir, ఈ అమ్మాయి ఏమంటుందో ఒకసారి చెప్తారా? బెల్ట్ పెట్టుకోమంటుంది. పెట్టుకుని వచ్చానమ్మా, ఆల్రెడీ ఇంట్లోకి పెట్టుకుని వచ్చాను. Cabin crew, please return to your seats for takeoff. Thank you. సార్ 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 చూసారా మనుషులు చేవల్లా కనిపిస్తున్నారు అవి చేవలే ఫ్లైట్ ఇంకా ఎగరలా ఏమైనా ఫ్లైట్ ఎక్కాలంటే అదృష్టం ఉండాలి సార్ ఫ్లైట్ దిగాలన్నా అదృష్టం ఉండాలి మీకు కామెడీ సెన్స్ ఎక్కువ అనుకుంటా మీకు కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా మీరు మలేషియా రావడం ఇదే ఫస్ట్ టైమా అవును సార్ చిన్నప్పుడు ఎప్పుడో మా అన్న ఇల్లు పెట్టి పారిపోయాడు సార్ మలేషియాలో సెటిల్ అయితే ఈ మధ్యనే ఫోన్ చేశాడు నన్ను రమ్మన్నాడు సార్ మీకు విషయం తెలుసా సార్ నేను మా అన్నయ్య ఇద్దరం అచ్చుకుద్దినట్టు ఒకేలా ఉంటాం సార్ ట్విన్స్ అన్నమాట ఏంటి భయపడ్డారా నా అభయ్ దేనికి భయపడ్డు ఓ ఏమైంది సార్ వణుకుతుంది అదే తెలుసుకుని వస్తా ఏమైంది సార్ టైర్ పంచర్ అయిందంట ఊరుకోండి సార్ మనం ఏమన్నా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నావా టైర్ ఎలా పంచర్ అవుతుంది సార్ మరి అదే ఆకాశంలో గద్దలు తిరుగుతాయి కదా అవును ఓ గుడ్డి గద్ద వచ్చి టైర్ ను గుచ్చిందంట టైర్ పంచర్ అయింది మనం ఆకాశంలోనే ఉన్నాం కదా సార్ మనకేం పర్లేదు మరి మలేషియాలో ఆ టైర్ల మీద దిగేది ప్లేన్ ల్యాండ్ అవటం మటాష్ ఎవరికి భయపడిన అభయ్ రిటర్న్ టికెట్స్ కన్ఫర్మ్ చేయాలరా హాయ్ 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 Are you waiting for Mr. GK? Yes. Okay, so you are the coordinator of that trip. Huh? Just note down our program schedule for the coming week. Boss is very strict. Ippudu 8 o'clock ayindi. 10 o'clock ki KLCC company tho meeting. Sharp 9:30 ki vehicle ready ga undali. Okay? Boss ki 1 second kuda waste cheyadam ishtam undadu. Okay. Next boss food. Continental breakfast, Indian lunch and Chinese dinner. Chala alert ga undali. Okay? ఓకే మేడం ఇంతకి మీరు నేను జీకే గారి పర్సనల్ సెక్రటరీ ఓ పర్సనల్ సెక్రటరీ అకామిడేషన్ ఏ హోటల్ అరేంజ్ చేశారు మా ఇంట్లో వాట్ హాయ్ ఎక్కువసేపు వెయిట్ చేయలేదు కదా నా నా అదే లేదు బాగున్నారా బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు ఫైన్ అనురాధ పర్సనల్ సెక్రటరీ ఇంట్రొడక్షన్ అయిపోయింది మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయిపోయింది సారీ అంకుల్ నా ఇట్స్ ఓకే మీ బాస్ కు మీరు చెప్పినట్లు అన్ని అరేంజ్ చేస్తాం మేడం కొత్త మెసేజ్ తీసుకున్నాను ఇంకేంటి విశేషాలు నీ కన్స్ట్రక్షన్ బిజినెస్ ఎలా ఉంది డెవలప్మెంట్ ఏమైనా ఉందా లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి 100% గ్రోత్ రియల్ ఎస్టేట్ మాత్రం ఫ్యాంటాస్టిక్ రైట్ టైం లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యా నేను కూడా కొన్ని చూసావా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను
వాళ్ళిద్దరూ 24 గంటలు బిజినెస్ గురించి మాట్లాడుకుంటారు, కానీ ఎలా ఉన్నావని మాత్రం ఒకరినొకరు అడగరు. ఇల్లు ఎక్సలెంట్ గా కట్టించారు అంకుల్. ఆయన ఎక్కడ కట్టించారు? ఎంతసేపు బిజినెస్, ట్రిప్పులు, డబ్బులు లెక్కెట్టుకోవడం. ఈ ఇంట్లో ప్రతి అంగుళం నేనే దగ్గరుండి కట్టించుకున్నాను, నాకు నచ్చినట్టు. ఇంత పెద్దింట్లో మీ ఇద్దరే ఉంటారా? అను, వీళ్ళిద్దరే కాదు, వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ కూడా ఉంటుంది. ఆ ప్రేమకి ఇళ్ళు సరిపోవట్లేదు, అందుకనే అలా అలా ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తున్నారు. Just one. Yeah. మర్యాదకైనా నీకు కావాలా అని అడిగరే దాహం వేస్తుంది. అను, నీకేమైనా కావాలంటే తీసుకో. నాకు వద్దు సార్. అరే అభయ్య, వాళ్ళ అన్నయ్య. ఇదేమైనా న్యాయంగా ఉందా? నీ తమ్ముడు ఇండియా నుంచి వచ్చి నీకోసం వెతుకుతుంటే దొన్నలా జొన్నది అంటున్నావు? నేనే సార్ తమ్ముడిని. అభయ్, నేను ఎవరికి భయపడను. మా అన్నయ్య ఇంకా కనపడలేదు, ఈలోపు బాగా ఆకలేసి దొన్నలు తింటున్నాను సార్. అరే రే, సారీ. లేడీస్ తో షాపింగ్ వచ్చారండి సార్, టైం వేస్ట్. సెక్రటరీకి మంచి గిఫ్ట్ ఇద్దామని. ఫ్యాంటాస్టిక్. ఏం బాసండి మీరు, ఇండియాలో ఎవ్వరు ఇలా ఉండరు. ఒక కోక్ కొని ఇవ్వలేదు కానీ గిఫ్ట్ కొనిస్తారట. అను, వెళ్ళి షాపింగ్ చేయి. సార్ నాకు తీసుకో 7,500 రింగిట్స్, అంటే మన డబ్బులో 1 లక్ష. నచ్చింది కొనుక్కో. సార్ షాపింగ్ చేయమనిచ్చారా, షాప్ కొనుక్కోమనిచ్చారా? నువ్వు వెళ్ళను. అను, నేను కోక్ తాగే లోపల వచ్చేయాలి, 10 మినిట్స్ టైం ఇస్తాను. టైం అన్నా మిగలొచ్చు కానీ డబ్బులు మిగలకూడదు. నువ్వు వెళ్ళు. కొంచెం మెల్లగా తాగండి సార్, ఆడపిల్ల. ఐ విల్ హెల్ప్ హర్. సారీ సార్, చాలా కొనేద్దామని కన్ఫ్యూజ్ అయ్యి ఏమీ కొనలేకపోయాను. 10 నిమిషాల్లో 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టలేకపోయావు, వేస్ట్. అను, భలే సాడిస్ట్ బాస్ సార్ మీరు. గిఫ్ట్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి టైం లిమిట్ పెట్టారు. మీతో చాలా కష్టం అండి, వెరీ డిఫికల్ట్. ఏంటి వెరీ డిఫికల్ట్? 10 నిమిషాలు టైం ఇచ్చినా గిఫ్ట్ కొనలేదు, 1 మినిట్లో 2 లాక్స్ గిఫ్ట్ కొన్నాను. రియల్లీ? పట్టుకో. అను, బాగుందా? మై ప్లెజర్ సార్. నాకు తెలియక అడుగుతాను, మీరు గిఫ్ట్ కొనుక్కోమని అమ్మాయి డబ్బులు ఇచ్చి ఆల్రెడీ కొనేసారండి సార్. నా 6 సెన్స్ చెప్పింది అను కొనుక్కోలేదని. మీ 6 సెన్స్ అంత కరెక్ట్ గా చెప్తుందా సార్? సార్, మీ 6 సెన్స్ అడిగి మా బ్రదర్ ఎక్కడ ఉన్నారో కొంచెం చెప్తారా సార్? చెప్తా. మీ అన్నయ్య ఫోటో పంపించాడు గానీ అడ్రస్ ఇవ్వలేదు. అవును సార్. మలేషియా రమ్మన్నాడు గానీ రిసీవ్ చేసుకోవడానికి రాలేదు సార్. ఏదో తేడా కనిపించలా? అనిపిస్తుంది సార్. మీ అన్నయ్య కన్నయ్య లాగా ఉన్నాడు. కన్నయ్య అంటే ఏంటి సార్? అంటే కన్నాలేసేవాడు. వాడి వల్ల ఆస్తి రావడం కాదు, అవస్థలు వస్తాయి. నా 6 సెన్స్ చెప్తోంది నిన్ను దేవుడే కాపాడాలి.